హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్. సో ఈరోజు మళ్ళీ ఒక కొత్త సెలబ్రిటీతో మీ ముందుకు వచ్చేసాము. తను ఎవరో కాదు, సాహితి దాసరి. సో సాహితి దాసరి అంటే ఈ మధ్యనే షీలావతి షార్ట్ ఫిల్మ్ కూడా చేసింది. ఇట్స్ ట్రెండింగ్ వీడియో అన్నట్టు, ట్రెండింగ్ షార్ట్ ఫిల్మ్ కూడా. అబౌట్ 2.5 మిలియన్స్ వ్యూస్ వెళ్ళింది అని అంటే నార్మల్ విషయం కాదు. అండ్ అంతేకాదు, ఇంకా చాలా షార్ట్ ఫిల్మ్స్లో, మూవీస్లో కూడా తను యాక్ట్ చేస్తుంది. అండ్ తన మీద ప్రాంక్ చేసాము. తను ఆల్రెడీ మాకు తెలుసు, తనతో కొన్ని యాడ్ షూట్స్ కూడా చేపించాము. కానీ తెలిసిన అమ్మాయి మీదనే ప్రపోజింగ్ ప్రాంక్ చేస్తే ఎలా ఉంటుంది అని మేము ట్రై చేసాము. అండ్ ఈ వీడియోకి చాలామంది, అంటే మళ్ళీ ఓల్డ్ వీడియోస్కి చాలామంది కామెంట్స్ కూడా చేశారు. అండ్ నాకు పర్సనల్గా కూడా వాట్సాప్లో మెసేజ్ చేయడం జరిగింది. సో ఒక ప్రపోజింగ్ ప్రాంక్ చేయండి అని. సో మేము కూడా ట్రై చేద్దాం అనుకున్నాము. సో ట్రై చేద్దాం అనుకున్నప్పుడు ఎవరి మీద చేయాలి, ఎలా చేయాలి, సో ఇప్పుడు అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారు మనకు అనుకున్నప్పుడు, సో మా ఫ్రెండ్కి కాల్ చేశాను. మా ఫ్రెండ్ మహేష్ అన్నట్టు. సో మహేష్కి కాల్ చేస్తే మహేష్ అన్నాడు, సాహితి ఉంది కదా తన మీద చేయరా అంటే, తను తెలిసిన అమ్మాయి కదా ఎలా చేయాలనుకున్నాము. సో తెలిసిన అమ్మాయి మీద చేస్తేనే తనని ఒప్పించడానికి ట్రై చేస్తేనే అసలు కిక్ వస్తుంది అన్నాడు. సో అది నాకు బాగా నచ్చింది, చాలా కనెక్ట్ అయింది. సో సాహితిని ఒక షూట్ ఉందని తీసుకొచ్చాము. సో ప్రపోజ్ అయితే చేసేసాను, కానీ అది చాలా రాంగ్ వేలో కన్వే అయిపోయింది. ఏదేదో జరిగింది, ఇంకెందుకు కలిసాం, వీడియో అయితే చూసేయండి. అండ్ ఈ వీడియోని స్పాన్సర్ చేసింది క్లిక్లాక్.com వాళ్ళు. క్లిక్లాక్.com అంటే ఈ వెబ్సైట్లో మీకు కంపెనీ బ్రాండింగ్స్ కానీ, ఐటీ సర్వీసెస్ అండ్ లోగో డిజైనింగ్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఎవరైతే మీకు అవైలబుల్ ఉంటుంది, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ది వర్క్స్ అన్నట్టు. సో ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికన్నా ఎలాంటి సర్వీస్ కావాలన్నా సరే కింద మీరు ఆ డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మాత్రం ఈ వీడియో చూసేయండి. సారీ, వెయిట్ చేయించా. షూట్ ఏం లేదు, సంథింగ్ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలనుకున్నా. సో అందుకని పెద్ద ప్రాజెక్ట్ అయితే నిన్నేగా మెయిన్ లీడ్ పెట్టేసేది. సో యాక్చువల్గా అంటే నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు ఏంటి అని కొంచెం భయం వేస్తుంది. అదే ఆలోచిస్తున్నా ఎట్లా చెప్పాలి ఏంటి అనేది. మెసేజ్ ఆర్ కాల్లో చెప్దాం అనుకున్నా, కానీ అంత చెప్పే మ్యాటర్ కాదు, అట్లా కాదు, కలిసి చెప్పాలనుకున్నా. లేదు లేదు, అంటే పబ్లిక్ ఉంటే కొంచెం అంత కంఫర్ట్ ఉండదేమో అని నా ఫీలింగ్. పబ్లిక్ ఉంటే కంఫర్ట్ ఉండదా? అంటే కొంచెం భయం వేస్తుంది, ఎలా చెప్పాలి, ఎలా రియాక్ట్ అవుతామని. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఇది భలే అడిగారు మీరు. అంటే నిజం చెప్పు, ఉండే ఉంటాడంటే అట్లా కాదు, జస్ట్ ఒకప్పుడు ఉండేవాడు, ఇప్పుడు లేడు. అసలు నో ప్రాబ్లం, అడ్జస్ట్ అవ్వచ్చు. లైక్ ఏంటంటే, సడన్గా నేను నీకు ప్రపోజ్ చేస్తే నీ రియాక్షన్ ఏంటి? బాగా డెవలప్ అయ్యావు. అంటే జస్ట్ ఊరికే అడుగుతున్నా అట్లా. ప్రపోజ్ చేస్తే, స్టోరీలో ప్రపోజ్ చేస్తే ఎలా? లేదు లేదు, ఒరిజినల్గా ప్రపోజ్ చేస్తే నీ రియాక్షన్ ఏంటి? సీరియస్ అంటే మేబీ అలాంటిదే. ఏంటి లైక్ అంటే, మొన్న షూట్ అప్పుడు నన్ను ఇంటికి తీసుకెళ్ళావు కదా, నేను ఫ్యామిలీలా ఫీల్ అయ్యాను, నేను ఇలా ఫీల్ అవ్వలేదు. అంటే ఇప్పుడు మనం ఫ్యామిలీ అయిపోవచ్చు కదా, లైక్ ఫ్యామిలీ అంటే మై బ్రదర్, ఫ్యామిలీ అంటే యువర్ యాక్సెప్ట్ బ్రదర్. బ్రదర్ ఏంటి సాయితి? నేను నేను అలా మేం చేయలేదు అసలు. సీరియస్గా అసలు ఇప్పుడు మాట్లాడాలి రమ్మంది కూడా, ఇప్పుడు నీ అంత అందమైన అమ్మాయి నాకు దొరకడం కూడా చాలా కష్టం. అందుకే నేను అసలు మెసేజ్ చేసే కూడా నీకు అందుకే డైలీ. సరే ఇది చెప్పు, ఇప్పుడు నేను ఇప్పుడు నీకు ప్రపోజ్ చేశాను అనుకో, నువ్వు యాక్సెప్ట్ చేసావా లేదా? అదేంటి సాయితి, నా ఇష్టం చేయను అంటే నేను బాగాలేనా? నువ్వు బాగాలేవా బాగున్నావా పక్కన పెడితే ఫస్ట్ థింగ్, నాకు నీ మీద అలాంటి ఫీలింగ్ లేదు. ఇప్పటి నుంచి ట్రై చేద్దాం, వస్తుంది కదా. ఇప్పటి నుంచి ట్రై చేద్దాం, వస్తుంది కదా. ఎవరి బాబు కళకళలాడిపోతున్నాడు? ఫీలింగ్స్ ట్రై చేస్తే రావు, వాటంతట అవే వస్తాయి. నీకు ఎలా చెప్పాలి, ఎలా కన్వే చేయాలి నాకు అర్థం కావట్లేదు. నువ్వు సీరియస్ అవ్వకు, నీకైతే బాయ్ ఫ్రెండ్ లేడు కదా, సో ప్రాబ్లం ఏంటి? బాయ్ ఫ్రెండ్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? బట్ నీ మీద నాకు ఇంటెన్షన్ లేదు కదా. ఇంటెన్షన్ లేదు కానీ ఇప్పటికే మీ ఫ్యామిలీ వాళ్ళందరితో మాట్లాడతాను, నేను నాకు ఏదో మంచి ఫ్యామిలీ దొరికిందని. ఇంకా నేను మమ్మీని ఒప్పిస్తాను. మమ్మీని ఒప్పిస్తావా? కావాలంటే ఆంటీని, ఆంటీని కూడా ఒప్పిస్తాను. అమ్మలాగా నువ్వు అలా ట్రీట్ అవ్వకు, ఏం కాదు, అత్తయ్య కూడా అమ్మలాగా చూసుకుంటుంది. మీ మమ్మీని ఒప్పిస్తాను. ఇప్పుడే కాదులే, తర్వాత మాట్లాడతాను. లేదు లేదు, నేను తర్వాత ఖచ్చితంగా, అసలు ఇంటికే వద్దాం అనుకున్నా కానీ ఫస్ట్ ఫస్ట్ ఇంట్లోనే డైరెక్ట్ అడిగితే అంటే నీ ఫీలింగ్ ఏంటి తెలుసుకుందాం. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ.
సీరియస్ గా ప్రపోజ్ చేస్తున్నా. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ థింగ్ నాకు, నేను సీరియస్ గా చెప్తున్నా, నాకు నీ మీద అలాంటి ఫీలింగ్స్ లేవు. ఇప్పటికే ట్రై చేసి వస్తా సాయితీ. తప్పుగా బిహేవ్ చేశాను నీకు అలాంటి ఫీలింగ్స్ రావడానికి. అయ్యో తప్పుగా బిహేవ్ చేస్తేనే లవ్ వస్తుందా? నేను ఎప్పుడు నీతో అలా మాట్లాడలేదు. అండ్ సిమిలర్ ఏజ్ కూడా. నేను నీతో ఎప్పుడు అలా మాట్లాడలేదు, నీకు ఎందుకు అలా అనిపిస్తుంది అంటే, ఫస్ట్ నుంచి నేను చూస్తే క్రష్ ఉండే, సో ఎప్పుడెప్పుడు ఎక్స్ప్రెస్ చేద్దామా అని అనుకున్నాను. ఇప్పుడు టైం దొరికింది, అందుకే అసలు యాక్చువల్గా షూట్ అని చెప్పి పిలిచింది అందుకు నిన్ను. నువ్వు డైరెక్టర్ రమ్మంటే రావేమో అని. అండ్ బయట షూట్ పేరుతో ప్రపోజ్ కాదు, ఇట్స్ డిఫరెంట్. షూట్ అనేది డిఫరెంట్. నాకు నీ మీద క్రష్ ఉంది, సో నీకు చెప్పాలనుకున్నాను. అది ప్రపోజ్ చేద్దామని ఇట్స్ షూట్ అని చెప్పాను, దానికి దీనికి సంబంధం లేదు. సో ఇప్పుడు నీ డిసిషన్ చెప్పు. నాకు ఇష్టం లేదు, నాకు నీ మీద అంటే టైం తీసుకో. టైం తీసుకున్నా రాదు, ఎందుకు వస్తుంది? ఫస్ట్ నుంచి నాకు లేదు నీ మీద లాగా. ఎలా నేను నాకు బ్రదర్ లాగా నేను ట్రీట్ చేసిన బ్రదర్ అనే సైతం ఇక్కడే చచ్చిపోతాయి. బ్రదర్ అనే సైతం ఇక్కడే చచ్చిపోతాయి. బాగా తెగించవరా నువ్వు? నాకు తెలుసా అయితే, నేనంటే నీకు ఇష్టమే అని. నువ్వు అంత సీరియస్ నాకు ఇష్టం చెప్తున్నా యాజ్ ఎ బ్రదర్. యు ఆర్ లైక్ మై బ్రదర్. బ్రదర్ అనక సాయితే ఎవరు నిన్న గలీజ్ ఉంటుంది. అసలు నాకు ఆ ఫీలింగ్ కూడా లేదు. సిస్టర్ అనే అంత బ్యాడ్గా నాకు అసలు కన్వే చేయాల్సిన అవసరం కూడా లేదు. నేను ప్రపోజ్ చేద్దాం అనుకునే వచ్చాను. ఎలా ప్రపోజ్ చేస్తావు దిలీప్? చాక్లెట్ తీసుకొచ్చా నీకోసం. చాక్లెట్ కాదు, నువ్వు అసలు నన్ను ఎందుకు ప్రపోజ్ చేస్తావు? చూడు, 40 రూపీస్ పెట్టి 40 రూపీస్ పెట్టి తీసుకొచ్చా సాయితీ. అది 40 రూపీస్ అయితే కానీ 100 కొనేసా నీకు? నాకు అయినా అసలు నాకు చాలా ఇరిటేటింగ్ ఉంది. నువ్వు ప్రపోజ్ చేయడం ఏంటి నాకు? అరే నాలో ఏం తక్కువ సాయితీ? ఎందుకలా? నీలో తక్కువ అని మాట్లాడలేదు. మన ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఏదో లవర్స్ బాండింగ్ కాదు, ఫ్రెండ్స్ బాండింగ్. ఇప్పటికే ట్రై చేసి వస్తే సాయితీ, దాంట్లో ఏం ఉంది? ఇప్పుడు నువ్వేంది కొడతావు? ఏంది ట్రై చేసేది ఏంటి? కొట్టినా కొడతా చెప్తున్నా. నువ్వు ఆల్రెడీ సీరియస్ అగ్రెసివ్ అని నాకు తెలుసు. అది అసలు నాకు ఫస్ట్ నుంచి అదే భయం అవుతుంది నీకు, ఎలా చేయాలి ఏంటి అనేది. నువ్వు ఇప్పుడు కాదు, ఇంటర్వ్యూ అప్పుడే కొట్టుండాల్సింది సరిపోయేది. ఇంటర్వ్యూ అప్పుడు అంటే జస్ట్ చూసా నిన్ను, కానీ చూడటానికి మంచిగా అనిపిస్తున్నావు అని ఊరుకున్నా. మెసేజ్ బాగానే చేస్తున్నావు కదా. మెసేజ్ చేస్తే ప్రేమ ఉన్నట్ట? నేను నార్మల్గా నేను రెస్పాన్సిబుల్గా నేను రిప్లై చేస్తాను. హాయ్ బాయ్ అని మంచిగా మెసేజ్ చేస్తావు కదా. అవును, నేను అందరితో మెసేజ్ చేస్తాను. నాకు వాట్సాప్ చూపి నేను అమ్మను. అసలు బాయ్ ఫ్రెండ్ లేడు కదా, ఇప్పుడు నీకు ప్రాబ్లం ఏంటి? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నాకు ఇప్పుడు ఏం చేస్తావు? పక్క పెట్టేద్దాం. ఏం కానీ మాట్లాడతా? పక్క పెడతావా? మైండ్ అని మాట్లాడుతున్నావా? ఇంట్లో కూడా ఒప్పిస్తా సాయితే, నో ప్రాబ్లం. ఎవరింట్లో ఒప్పిస్తావు? మీ ఇంట్లో ఒప్పిస్తా. కాల్ చేయి, ఒప్పించు. ఇప్పుడు నువ్వు ఓకే చెప్తే ఎంతసేపు ఒప్పించడం? ఫస్ట్ వాళ్ళని ఒప్పించు. నువ్వు ఓకే చెప్తే కదా నేను ఒప్పించేది. చెప్తే అర్థం కదా ఎన్నిసార్లు ఓకే ఓకే? ఎందుకు సీరియస్ అవ్వకు సాయితే? ఎవరైనా చూస్తే గలీజ్ ఉంటుంది. మరి అందరి ముందు నువ్వు నాకు ప్రపోజ్ చేస్తున్నావు కదా, ఎవరైనా చూస్తే మరి నాకు ఎలా ఉంటుంది? ఇక్కడ ఎవ్వరు లేరని ఈ ప్లేస్కి రమ్మన్నా నేను. యాక్చువల్గా సపోజ్ ఎవరైనా చూస్తే ఇంకెక్కడ ఎవరు చూస్తారు? ఎందుకు నాకు కోపం తప్పేస్తున్నావు నువ్వు? ఎందుకు కదా నీకు? నువ్వు ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నావు చెప్పు. ఒక మాట ప్రపోజ్ చేస్తే సీరియస్ గా చెప్తున్నా, నాకు నీ మీద అలాంటి ఫీలింగ్స్ లేవు. ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచి అట్లా కాస్ అయితే నేను అట్లా అని అనట్లేను కదా, జస్ట్ ఒక క్రష్ ఉంది. ఎందుకు నువ్వు అంత ఇరిటేట్ అవుతున్నావు చెప్పు. అసలు మీ మమ్మీకి కాల్ చేయి. మమ్మీకి ఎందుకు? నేను ఒప్పించుకుంటా మా ఇంట్లో. అసలు ప్రాబ్లమే కాదు అది. మీ మమ్మీకి చెప్తాను నేను. అసలు ప్రాబ్లమే కాదు అది. మీ మమ్మీకి చెప్తాను నేను. అయిపోయి ఏం కాదు సాయితే, నేను ఒప్పిస్తా అని చెప్తున్నా కదా, నువ్వు ఎందుకు ఇట్లా రియాక్ట్ అవుతున్నావు? సాయితే ఏమైంది? ఏమైంది? అయితే ఏమైంది? అది పడేసేయి సాయితే, నీకు ఇష్టం లేకపోతే నువ్వు నో అని చెప్ప. చేస్తా సాయితే. అట్లా కాదు సాయితే, తీసుకొచ్చింది నీకోసమే. అది పడి అది పడి సాయితే, అది పడేసి ప్లీజ్ 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 అది పడేసి. నీకు ఇష్టం ఎలా ప్రపోజ్ చేస్తావు నాకు? అది నాకు ఎక్కడ మీద పడేసావు, నాకు భయం అవుతుంది. మీద పెట్టం కాదు, వద్దు వద్దు అది పడేసా. ప్లీజ్ ప్లీజ్ అది పడేసా సాయితీ. ఎవరైనా చూస్తే ఎలా ఉంటాయి చెప్పు, అది పడేసా ప్లీజ్ సాయితీ. ఇప్పుడు దండం పెడతా నీకు, అది పడేసి. నేను పడేను. పడేసే సాయితీ. ఇంకోసారి ఇలా మాట్లాడాం అనుకో, తీసుకుంది. అది పడేసి, అది పడేసి, అది పడేసి. చెప్తే అర్థం కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అది పడి చెప్తే అర్థం కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అది పడే. ఆ పొట్టిదారి పిక్కలు చూసాను రా, ఊరి కాంట్రవల్లి కండో. నువ్వు ఎందుకు అట్లా రియాక్ట్ అవుతున్నావు చెప్పు. ఎందుకు అట్లా అంత సీరియస్గా ఎందుకు రియాక్ట్ అవుతున్నావు? ప్లీజ్ సాయితీ, ప్లీజ్ ఒప్పుకో. ప్లీజ్ సాయితీ ఒప్పుకో. నువ్వు మళ్ళీ బండ తీయకు. ప్లీజ్ ఒప్పుకో అంటున్నావు. ప్లీజ్ సాయితీ, ఎందుకు ఒప్పుకోవాలి? కింద కూర్చో, కింద కూర్చో. ఇట్లా ప్రపోజ్ చేయాలి. చాక్లెట్ సాయితీ నీకోసం దాచిపెట్టుకుంటా సాయితీ. చెప్తున్నా సాయితీ, అనవసరం రెచ్చగొట్టకు.
సాయితి ప్లీజ్ 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 కింద పెట్టేసి ప్లీజ్ 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 ఫ్రెండ్షిప్ చేయకూడదు అబ్బాయిలందరూ ఎందుకు అట్లా రియాక్ట్ అవుతారు మళ్ళీ అదే ప్రూవ్ చేస్తారు మీరు అంత అంతే అని చెప్పి సార్ కనీసం చాక్లెట్ అయినా తీసుకో ఏంటి కింద పడి చాక్లెట్ మళ్ళీ తెచ్చిస్తావు దాచుకుంటా సాయితి అది ఎందుకు అట్లా పడేస్తున్నావు కనీసం దాచుకో ఎక్కడైనా నువ్వు దాచుకుంటా నీ గుర్తుగా కొనుక్కున్నా నేను అది నీకు ఇష్టం లేకపోతే నో అని చెప్పేసి అంతేగాని నేను ఏదో ట్రై చేసుకుంటా ప్రపోజ్ చేస్తున్నాను నీకు బతిలాడుతున్నా కదా చూడేది ఇంట్లో ఒక కనీసం ఒక వన్ మంత్ అయినా దాచుకుంటా ఖరాబ్ అయ్యేదాకా దాచుకుంటా దీన్ని దాచుకో ఇంకేమైనా చేసుకో నాకెందుకు అదంతా ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళు నువ్వు ఎందుకు సైతం అట్లా ఇరిటేట్ అవుతావు కూల్ అయ్యావా కూల్గుందామన్నా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేస్తారు అసలు నీకు ఎలా నేను కన్వే చేయాలో అర్థం కాలేదు టాపిక్ ఏంటి కూల్ ఉండు సాయి నువ్వు ఎందుకు అట్లా రియాక్ట్ అవుతున్నావు చెప్పు అసలు నిన్ను కింద కూర్చొని ఇట్లా ప్రపోజ్ చేయాలా కింద కోసం రాసి మేము పడిపోతాం మరి ఏమో చెప్పలేము అట్లా కూడా ఛాన్స్ ఉంటే సరే కొంచెం స్మైలీ చేయి వెళ్ళిపోతా నేను కొంచెం స్మైలీ నేను ఇరిటేట్ చేశాను కొంచెం స్మైలీ వెళ్ళిపోతా నేను యాక్చువల్లీ వెళ్ళిపోతా సాయి కొంచెం స్మైలీ నువ్వు ఇప్పుడు ఎలా వెళ్తావు నువ్వు నేను ఎలా ఎలా వెళ్తా నువ్వు వెళ్ళు నేను డ్రాప్ చేస్తాను నా కారు అవసరం లేదు నువ్వు అస్సలు డ్రాప్ చేయకు నేను ఊరేసుకొని చచ్చిపోతా సార్ ఊరేసుకోరా దాడు కూడా దొత్తలేదు సాయి ఊరేసుకొని అట్లా చెయ్యండి సాయి ఎందుకంటే మళ్ళీ నిన్న అరెస్ట్ చేస్తారు కదా లెటర్లో నా పేరు రాసి ఏంటి విశేషాలు ఎందుకంటే రియాక్ట్ అవుతున్నావు నువ్వు చేసిన పని ఏంటి ఏం షూట్ అది నెక్స్ట్ ఒక షూట్ ఉందని కాల్ చేశా కదా నీకు ఏం షూట్ నీతో ఇంకా నేను చెప్పు ఇంకేంటి విశేషాలు చెప్పు అంత అరే అరే సాయితి సాయితి సరే ప్రపోజ్ చేయండి ఇంకా విడిచిపెట్టు కానీ ఇంకేంటి విశేషాలు చెప్పు నీతో ఇంకా ఏం ప్రాజెక్ట్ చేయను ప్లీజ్ వెళ్ళు ప్లీజ్ ప్లీజ్ ఎందుకు అట్లా చేస్తున్నావు చెప్పు ఇట్లా పట్టుకొని బతలాడాలా ఇట్లా పట్టుకొని బతలాడుతున్నా పిచ్చి 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 కాదు సరే ఇంకేం చెప్పు విశేషాలు ఏంటి చెప్పు ఇంకా ఇంకేంటి విశేషాలు చెప్పు సరిగా నేను ఏడవాలా సాయితీ చెప్పు ఇంకేంటి విశేషాలు ఏంటి నన్ను వెళ్ళిపోమంటావా ఖచ్చితంగా ఊరేసుకుంటే సాయి నీ పేరు పెట్టి ఏదో చచ్చిపోవాలని కూడా కనకరిస్తాడు నువ్వే మనిషి తల్లి కాదు ఆయన నేను ప్రపోజ్ చేసిన అంటే ఎట్లా నమ్మేసావు నాకు అర్థం కావట్లే ఏంటి నమ్మేసావేంటి ఎట్లా నమ్మేసావు నేను ప్రపోజ్ చేస్తా అంటే ఇట్స్ జస్ట్ ఏ ప్రాంక్ సాయితి ప్రాంక్ ఏంటి అరే కాదు ప్రాంక్ సాయితి అరే కాదు సాయితి నువ్వు పడేసా అట్లాగా నువ్వు పడేసా సాయితి దండం పెడతా అది నువ్వు పడేసే సాయితి అరే నువ్వు దేవుక మీద పడుతుంది మీద పడుతుంది అది పడేసా ప్రాంక్ కాదు ప్రాంక్ అది నువ్వు ఒకసారి పడే పడి అది పడేసే చెప్తా పడేసే తల్లి దండం పెడతా పడి అది ఒకటి కార్లో కెమెరా ఉంది చూడు కార్లో కెమెరా ఉంది చూడు ఒకసారి అరే బండ పడేసారా నాయన అప్పటికేదా నీ మీద కొట్టేసిన అనుకో చచ్చిపోతాం కాదు అట్లా నువ్వు ఎట్లా నమ్మేసిన ప్రపోజ్ చేసిన కానీ వాడేమో ప్రపోజ్ చేస్తుంది ఇంకా వాడు చచ్చిపో అరే చచ్చిపోరా అంటున్నాడు అరే వద్దు సాయి సరే 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 ఒక్కసారి ఇట్రా సరే ఇట్రా బండ పడేసా నువ్వు ఫస్ట్ తల్లి ఆ బండ నీకైతే మంచిగా దొరికింది అది నేనే లిఫ్ట్ చేయను అమ్మో రా ఇప్పుడు కొంచెం కూల్ డౌన్ అయినావా లేదా అయినావా షూరా ప్రాజెక్ట్ చేస్తావా ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే చేయాలా రియల్ లైఫ్ లవ్ ప్రాజెక్ట్ ఎవరు తినేదా
ఇప్పుడు నాకు అర్థమైంది, ఎవరైనా నిజంగా ప్రపోజ్ చేసే వాళ్ళ ఫ్యూచర్ ఏందో నాకు. ఇంకా నయ్యం నేను ఏదో రోజు ఫ్లవర్ పట్టుకొద్దాం అనుకుంటే దొరకలేదు షాప్లో. అది ఎక్కడ మీద పడేస్తా, నా కాలు ఎక్కడ పడుగుతా, నా భయం నాది అప్పటి నుంచి. సో అదే అంటే వీడియో అయితే అప్లోడ్ చేసుకోవచ్చా? నో ప్రాబ్లం కదా. అదే థంబ్నైల్ కూడా అదే పెట్టేస్తా. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటా, జర వీడియో నచ్చినా నచ్చపోయినా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అట్నే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 lakh నియర్ బై ఉంది ఛానల్. సో ఈ వీడియోలో కొంచెం ఈ వీడియో చూసిన వాళ్ళందరూ జర సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ 1 lakh టార్గెట్ రీచ్ అవుతుంది. అండ్ నేను మాత్రం మీకు ప్రామిస్ చేస్తున్నా, అండ్ అప్కమింగ్ ఇంకా మంచి మంచి సెలబ్రిటీస్ చెప్పొద్దు, నేను వస్తుంది కానీ నెక్స్ట్ వెనస్డే వీడియో వస్తాయిగా, సో అప్పుడు చూడండి మీకు అర్థమైపోతుంది.